నమస్తే. నిన్న డాక్టర్ ఉదయ్ పై కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ గెస్ట్ హౌస్ లో రివాల్వర్ తో కాల్చుకుని బలవన్ మరణం చెందాడు. నిన్న హిమాయత్ నగర్ లో డాక్టర్ ఉదయ్ పై కాల్పులు జరిపిన తర్వాత డాక్టర్ శశికుమార్ పరారయ్యాడు. అయితే శశికుమార్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు మొయినాబాద్ లోని అతని మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని మొయినాబాద్ ఆసుపత్రికి నిన్న హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 లో ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తన స్నేహితుడు తోటి డాక్టర్ అయిన ఈ ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపిన శశి ఈరోజు తెల్లవారుజామున ఈ మొయినాబాద్ లోని నక్కలపల్లి ప్రాంతంలో ఉన్న నిజి అనే ఒక గెస్ట్ హౌస్ లో తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కాల్పులు జరిపిన తర్వాత పోలీసులు శశితో పాటు ఆ కారులో నుంచి తప్పించుకొని పోయిన సాయి కుమార్ అనే మరో డాక్టర్ కోసం తీవ్రంగా గాలించడం జరిగింది. దాదాపు 3 టీంలను కూడా రంగంలోకి దింపారు. ఆ తర్వాత ఈ శశి కుటుంబ సభ్యులను, ఆ తర్వాత సాయి కుమార్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఆ తర్వాత వీరి సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా, కాంటాక్ట్ ఆధారంగా వారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నంలో కూడా పోలీసులు నిమగ్నమైనారు. మరో పక్కన ఈ కాల్పుల్లో గాయపడ్డ ఉదయ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కూడా కోలుకోవడం జరుగుతుంది. బాధితులు అతనికి ఆపరేషన్ చేసి అతని కళ్ళ భాగంలో తీసుకుపోయిన బుల్లెట్ ను కూడా బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యానికి ఆరోగ్యం పైన ఏం కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మరో పక్కన ఏవైతే 3 టీములు రంగంలోకి దిగాయో అప్పటికే వారు మొయినాబాద్ ప్రాంతంలోని ఒక మార్బుల్ ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ లో ఈ శశి తలదాచుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతను పట్టుకునేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ కాల్పులు జరిగిన తర్వాత వెంటనే శశి తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆ నక్కలపల్లిలో ఉన్న నిజి గెస్ట్ హౌస్ కు రావాలని చెప్పి అతనికి చెప్పడం, ఆ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను మొయినాబాద్ లో ఉన్నాడని పోలీసులు తెలుసుకుని అతను అరెస్ట్ చేయాలని వెళ్లే లోపలలోనే ముందుగానే విషయం తెలుసుకున్న శశి భయానికి గురై అతను బలవన్ మరణ పాల్పడడం జరిగింది. ఏదైతే ఉదయ్ పైన అతను రివాల్వర్ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడో అదే రివాల్వర్ తో అతను తనకు తాను రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే అరెస్ట్ చేయడానికి ఉన్న పోలీసులు, తర్వాత మొయినాబాద్ పోలీసులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే బుల్లెట్ గాయమైన చనిపోయినట్లు వైద్యులు చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు ఉన్న ప్రధానమైన ఈ కేసు వివరానికి సంబంధించి అటు సాక్షిగా మారిన ఈ సాయి కుమార్ కోసం పోలీసులు ఇప్పుడు తీవ్రంగా గాలించడం జరుగుతుంది. అండ్ కృష్ణ, సాయి కుమార్ ఎక్కడున్నారన్న ఆచూకీ ఏమైనా తెలిసిందా? ప్రస్తుతం సాయి కుమార్ కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనేది కూడా విషయాన్ని తెలియట్లేదు. వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు. పోలీసులు మాత్రం అతని కోసం తీవ్రంగా గాలించడం జరుగుతుంది. అతని సెల్ ఫోన్ నంబర్ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా పోలీసులు ఆరా తీస్తే నిన్న హిమాయత్ నగర్ ప్రాంతంలో లాస్ట్ టవర్ లొకేషన్ అనేది దొరికింది. కానీ అతని సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా అంటే అతను ఎవరెవరికి చేశాడు అవుట్ గోయింగ్ ఆ తర్వాత అతనికి వచ్చిన కాల్ చేయడానికి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సాయి కుమార్ కి సంబంధించిన బంధువులను, కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ శశికుమార్ ఈ హాస్పిటల్ మాదాపూర్లోని లోయలన్న హాస్పిటల్లో ఆర్థిక లావాదేవీల వివరానికి సంబంధించి ఈ ముగ్గురి మధ్య గొడవ జరగడం, కాల్పులకు దారి తీయడం చేయడం జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. కృష్ణ, అసలు డాక్టర్ ఉదయ్ కు డాక్టర్ శశికి మధ్య అంటే వ్యాపార లావాదేవీలతోనే గొడవ అయిందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా గొడవలు కావచ్చా? వీరు ఈ ఉదయ్ ఆ తర్వాత శశి ఈ సాయి కుమార్ వీరు ముగ్గురు మంచి స్నేహితులు. వీరు ముగ్గురు కలిసి కొంత మొత్తాన్ని పెట్టి వీరు మాదాపూర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి డబ్బు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. అందులో ఉదయ్ ఒక 3 కోట్లు, ఆ తర్వాత సాయి కుమార్ ఒక 3 కోట్లు, శశి మాత్రం కేవలం ఒక 22 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టారు. ఆ వచ్చిన ఆదాయంలో ఆ డబ్బుల వ్యవహారానికి సంబంధించి సాయి కుమార్ ఆ తర్వాత ఉదయ్ ఎక్కువగా తీసుకోవడము, కొంత భాగాన్ని శశికి ఇవ్వడం అతను జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే డబ్బుల విషయంలో ఈ ముగ్గురు మధ్య తరచూ గొడవలు జరగడం, ఆ తర్వాత ఆసుపత్రి మేనేజ్మెంట్ కూడా కలగ చేసుకుని వారికి అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసింది. వారి కుటుంబ సభ్యులు కూడా వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా శశి మాత్రం అందుకు మాట వినలేదు. తాను తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా డబ్బుల వ్యవహారంలో పంపకాల్లో మాత్రం ఉదయ్ ఆ తర్వాత సాయి కుమార్ తరహాలోనే తనకు వాటా రావాలని చెప్పి ఆయన ముందు నుంచి పట్టుబడ్డ గొడవకు దిగడం జరుగుతూ వచ్చేదని చెప్పేసి ఆసుపత్రి మేనేజ్మెంట్ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం మేనేజ్మెంట్ ఆ తర్వాత వీరందరి డైరెక్టర్లు కలిసి నిన్న హిమాయత్ నగర్ మినర్వా కాఫీ షాప్ లో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని వారు పిలవడం, ఆ క్రమంలోనే వారు కార్లో వస్తూ ముగ్గురు వాహనానికి దిగడంతో తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో శశి ముందు సాయి కుమార్ పైన కాల్పులు జరుపుగా మనం చూశాడు. అతని కారు తూకి పారిపోయిన తర్వాత
ఉదయ్కి పాయింట్ బ్లాంక్ లో ఆ రివాల్వర్ పెట్టి అతన్ని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పెనుగులాట జరగడం, 4 రౌండ్ల కాల్పు జరిగిన తర్వాత అందులో ఒక బుల్లెట్ ఉదయ్ తలలోంచి దూసుకుపోయినప్పటికీ కూడా ఉదయ్ తప్పించుకొని ఒక ఆటో డ్రైవర్ సహాయంతో అతను ఆసుపత్రికి హైదరాబాద్ ఆసుపత్రికి వచ్చి అందులో చేరడం జరిగింది. ఓకే ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.